అక్కినేని నాగచైతన్య, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన రారండై వేడుక చూద్దాం మూవీ ఈ నెల 26న థియేటర్లలోకి వచ్చేస్తుంది. ఇప్పటికే పాటలు మార్కెట్లో సందడి చేస్తుండగా ఇప్పుడు ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించారు నిర్మాత నాగార్జున. ఈ సినిమా ట్రైలర్ చివర్లో చేతు చెప్పిన అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం డైలాగ్తో తన స్పీచ్ ను ప్రారంభించి నేనొప్పుకోను అంటూ ఆడిటోరియంలో నవ్వులు పోయించారు నాగ్. అక్కినేని అభిమానులను చూసి చాలా కాలమైంది. వారిని చూసేందుకే ఈ వేడుక. ఏడాది క్రితం మా ఇద్దరు కొడుకులపై కెరీర్ కాన్సన్ట్రేట్ చేసి 2 బ్లాక్ బాస్టర్స్ ఇస్తాను అని ప్రామిస్ చేశాను. మొదటి బ్లాక్ బాస్టర్ రారండై వేడుక చూద్దాం. 2 బ్లాక్ బాస్టర్ పనిలో అఖిల్ ఉన్నాడు, అందుకే రాలేకపోయాడు. చైతు సినిమా బ్లాక్ బాస్టర్ అనేందుకు చాలా రీజన్స్ ఉన్నాయి. మొదటి రీజన్ దేవిశ్రీ. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉండడంతో రాలేకపోయాడు. తన కెరీర్ మన్మథుడితో మొదలైందని దేవిశ్రీ చెప్తూ ఉంటాడు. ఈ మూవీలో మంచి పాటలు ఇచ్చాడు. సినిమా పూర్తయ్యాక మరో పాట చేస్తా అని తనే ఇచ్చాడు అన్నారు నాగార్జున. కళ్యాణ్ కృష్ణ బాగా రాస్తాడు, క్యారెక్టర్స్ బాగా రాస్తాడు. నాకు బంగారాజు మాదిరిగానే ఈ సినిమాలో రకుల్కి భ్రమరాంబ పాత్ర, చైతన్యకు ఇచ్చిన శివపాత్ర కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఒక వేడుకలాగా ఈ సినిమా ఉందంటే కెమెరామన్ విషు కారణమంటూ టెక్నీషియన్స్ను ప్రశంసించారు నాగార్జున.